వెల్కమ్ టు ఐ డ్రీమ్ బీచ్ లో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఒక వింతైన వస్తువు కనిపిస్తే ఏం చేస్తారు అసలు అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఏ శాటిలైట్ గ్రహాంతర వాసుల వాహనమో అనుకుంటారు చాలా మంది కానీ అలాంటిది ఏమీ కాకుండా అది మన భూమికి సంబంధించిందే అని తర్వాత తేలుతుంది ఇప్పుడు ఆ వింత వస్తువు కోసం ప్రపంచమంతా అన్వేషణ మొదలైంది ఇంతకీ ఆ వింత వస్తువు మిస్ట్రీ ఏంటి అది ఎక్కడ కనిపించింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ ఫోటోలో కనిపిస్తున్న మిస్ట్రీ వస్తువు ఆదివారం మధ్యాహ్నం ఆస్ట్రేలియా బీచ్ లో దర్శనమిచ్చింది అకస్మాత్తుగా సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ వస్తువు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది కొంతమంది ఏమో దీని యుఎఫ్ఓ అని మరికొందరు శాటిలైట్ విడి భాగము ఊడి పడిపోయి ఉంటుందని రకరకాలుగా అనుకుంటున్నారు అయితే ఆ శకలాలు చంద్రయాన్ త్రీ ప్రయోగానికి సంబంధించిన ఎల్విఎం రాకెట్ తుది శకలాలుగా అనుమానిస్తున్నారు కాగా దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎవరు వివరాల్లోకి వెళ్తే వెస్ట్ ఆస్ట్రేలియాలోని జూలియన్ బీచ్ సమీపంలోని బీచ్ లో రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువులు ఒకటి దర్శనమిస్తోంది ఆ వస్తువు ఏమై ఉండొచ్చని అక్కడి ఆఫీసెస్ ఇన్వెస్టిగేషన్ ను స్టార్ట్ చేశారు ఇదిలా ఉండగా భారత్ చంద్రయాన్ త్రీను ఎల్విఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియన్ గగడతనంలో కనిపించడం గమనార్హం దీంతో ఇది చంద్రయాన్ సంబంధించినది వస్తువు అయ్యిండొచ్చు అనే ఊహాగానాలతో ట్విట్టర్ లో కామెంట్లతో నిండిపోతోంది అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు భారతీయ అంతరిక్ష సంస్థ కూడా దీనిపై ఇప్పటి మౌనంగా ఉంది వెస్ట్ ఆస్ట్రేలియాలోని జూరియన్ బీచ్ సమీపంలోని బీచ్ లో ఉన్న వస్తువుకు సంబంధించి తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వరుస ట్వీట్లలో తెలియజేసింది రాగి రంగులోని ఈ వస్తువు పాడైపోయిన పరిస్థితిలో ఉంది ఇది పూర్తి వస్తువు కాదని సగ భాగం అయి ఉండొచ్చని అంటున్నారు ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ కూడా దీనిపై స్పందించింది ఇదేంటో బీచ్ లో కొట్టుకొచ్చింది దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలియజేసింది ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలతో మాట్లాడుతున్నాం వారేదైనా సమాచారం ఇవ్వగలరని అనుకుంటున్నా అని ఓ ట్వీట్లో తెలియజేసింది ప్రస్తుతం ఈ వస్తువుకి పోలీసులు భద్రత కల్పించారు